ఉన్నటువంటివి దెబ్బతీసేవి, అంటే స్మృతి సందేహంలో పడ్డది, క్షీణించినది, సన్నగిల్లినది, ఇవన్నీ కూడా వాటిని దెబ్బతీస్తున్నాయి. ఈ దెబ్బతీసినవి తీసేసి పక్కనున్న చూడండి ఏమొస్తున్నది, కీర్తి, బుద్ధి, సిద్ధి, స్మృతి, శ్రద్ధ, ఇవన్నీ రాస్తే ఇవన్నీ లక్ష్మీ విభూతులు, లక్ష్మీ స్వరూపాలు అవునా లేదా? ఇప్పుడు రండి, యా దేవి సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థిత, బుద్ధి రూపేణ సంస్థిత, స్మృతి రూపేణ సంస్థిత, అది జగన్మాత స్వరూపములు. అమ్మవారు అంటే ఏంటో చూపిస్తున్నాను కదా. అయితే సందేహం ఏర్పడింది ధర్మశాస్త్ర వాక్యానికి, సందేహం దోషం కానీ శాస్త్రవాక్యానికి దోషం లేదు, అది అలాగే ఉంది. ఇక్కడ ఇది మనం గమనించినట్లయితే ఇవన్నీ జగన్మాత యొక్క విభూతులు, ఇవే జగన్మాత యొక్క స్వరూపాలు. కనుక ఆవిడ స్మృతి, శృతి, స్మృతి, అవన్నీ ఆవిడ రూపములే కదా, ఆ రూపంతో ఉన్నటువంటిది. అందుకే ఆమ్నాయామ ఆమ్నాయానాం అయోగేన విద్యాం ప్రసిదిలామివా అన్నాడు. వల్లె వేయకపోవడం వల్ల తేజస్సు తగ్గిన వేద విద్య వలె ఉంది అన్నాడు. నిరంతరం వల్లె వేస్తేనే వేద విద్య శోభిల్లుతుంది, వల్లె వేయకపోవడం వల్ల తేజస్సు తగ్గిన వేద విద్య వలె ఉంది. వేద విద్య అంటే ఏమిటి? గాయత్రే. అదే ఆవిడ అది చూపించడం. ఇది వాల్మీకి కవిత్వంలో ఉన్న అత్యద్భుతమైనటువంటిది. అందుకని విరహ వేదనతో ఉన్న ఒక స్త్రీని వర్ణించినట్లుందా ఇందులో? ఇదండి రామాయణం, ఇది రామాయణం, ఇది చూడవలసిన రామాయణం యొక్క దృష్టి. అందుకే వేద ప్రాచేత సాత్ ఆసీత్ సాక్షాత్ రామాయణాత్మన అనే ఆభాణకం ఏదైతే ఉన్నదో అది ఊరికినే పుట్టిన మాట కాదు. అటు వేదములు బాగా అధ్యయనం చేసి రామాయణం చదివితే రామాయణంలో అద్భుతాలు బయటపడతాయి. రామచంద్రమూర్తి యొక్క భావాలు వీటి బట్టి ఆమె స్వరూపాన్ని భావన చేసి రాముని యొక్క పత్ని ఈమెయే చక్కగా వివరించుకుంటుంది. అంతేకాదు, సంస్కారేణ యథాహీనాం వాచమర్థాంతరం గతాం, ఏమి మాట అండి ఇక్కడ! ఒక అద్భుతమైన వాక్యాన్ని సంస్కారం లేనివాడు అర్థం చెప్తే మరొక అర్థం వచ్చేస్తుంది. అప్పుడేమవుతుంది, వాక్యానికి అసలు అర్థం కాకుండా వేరే అర్థం వచ్చి వాక్య శోభ పోతుంది. అలాగే వేరే అర్థం అనేటటువంటిది కలిగి శోభ తగ్గిన వాక్యంలా అమ్మవారు భాషిస్తున్నారని ఇక్కడ అంటే కువ్యాఖ్య వల్ల దెబ్బతిన్న వాక్య సౌందర్యంలా ఉన్నది అన్నారు. ఇక్కడ ఆ వర్ణంలోనే ఎంత అద్భుతంగా చూపించాడు ఇక్కడ. అటువంటి ఆ తల్లి యొక్క స్వరూపాన్ని చూస్తూ ఆవిడ కొన్ని ఆభరణాలు తీసి అక్కడ చెట్టు కొమ్మలకు పెట్టింది, కొన్ని ఆభరణాలు తీయలేదు అండి ఇక్కడ. అంటే కొన్ని మూటకట్టి వేసేసింది, కొన్ని ఇక్కడ చెట్లకు పెట్టేసింది కొమ్మలకి, కొన్ని మాత్రం తీయలేదు ఆవిడ. అంటే అలంకారార్థం ధరించిన కొన్ని ఆభరణములు అయితే తీసివేసింది, కానీ సువాసినీ లక్షణములుగా ధరించిన ఆభరణాలు మాత్రం తీయలేదు. ఇది తెలుసుకోవాలి. సుకృతవు కర్ణవేష్టవు చ హస్తే శ్వాభరణాని చ, తాను ధరించినటువంటి కంకణములు, గాజులు మొదలైనవి తీయలేదు, వీటితో ప్రకాశిస్తున్నది, మిగిలినవి మాత్రం కొమ్మలకు వేలాడవేసి ఉన్నది. పీతం కనకపట్టాభం వస్త్రం తద్వసనం శుభం ఉత్తరీయం నగాసక్తం తదా దృష్టం ప్లవంగమై ఇదం చిరగృహీతత్వాత్ వసనం క్లిష్టవత్తరం తథాపి నూనం తద్వర్ణం. ఆ వస్త్రం బట్టి కూడా పోల్చుకున్నాడు. అంతేగాది, స్వరూపం చూస్తూ ఉంటే రామచంద్రమూర్తిని తాను అప్పుడు చూశాడు, ఇప్పుడు ఈమెను చూశాడు. అటు రామచంద్రమూర్తి యొక్క స్వరూపానికి తగ్గ స్వరూపం ఏమిది అన్నాడు. ఎంత అద్భుతమైన భావం అండి ఇక్కడ. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఇదేనండి. ఒకరి పక్కన ఒకరు నిలబడితే వారికి తగినట్లుగా ఉండాలి, అలా వీళ్ళిద్దరూ ఒకరికొకరు తగినటువంటి వారు. ఈ మాట చాలా విశేషమైనటువంటి అద్భుతమైన మాట, ఒకరికొకరు తగినటువంటి వారు. ఆ మాట చెప్పినప్పుడు అస్యా దేవ్యా యథారూపం అంగం అంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య చ యథారూపం తస్యేయం అసితేక్షణ. ఇది ఒక అద్భుతమైనటువంటి శ్లోకం. ఈమె యొక్క రూపము అంగప్రత్యంగ సౌష్ఠవము రామునికి పూర్తిగా తగినట్లుగా ప్రకాశిస్తూ ఉన్నది. ఇప్పుడు చూస్తే తెలుస్తున్నది ఈమె లేకుండా రాముడు బ్రతకడం కష్టమే. ఆయన బాధపడుతున్నాడంటే ఏదో అనుకున్నాం కానీ నిజమేని ఇప్పుడు తెలుస్తుంది. ఇటువంటి అనురూప అయినటువంటి పత్నికి దూరమై బ్రతకడం కష్టమే, అయినా ఆయన జీవిస్తున్నాడు. అటువంటి ఆయనకి దూరమై బ్రతకడం ఈమెకు కష్టమే, అయినా ఈమె జీవిస్తుంది. ఎలా జీవించగలుగుతున్నారంటే ఒకరు హృదయంలో ఒకరు ఉన్నారు కనుక వాళ్ళు ఇంకా ఉండగలిగారు అన్నాడు ఇక్కడ. ఇది ఒకటి అత్యద్భుతమైన మాట, వారి జ్ఞానములే వాళ్ళని జీవింపజేస్తున్నాయి. అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సచ ధర్మాత్మ ముహూర్తమపి జీవతి. అంతేకాదు,
రామచంద్రమూర్తి ఇంత సైన్యాన్ని సిద్ధం చేసుకుని ఈవిని రక్షించడానికి బయలుదేరుతున్నాడు అంటే ఇందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఈమెను రక్షించుకోవడానికి ఎంత కష్టమైనా పడవలసినదే, అదే రామచంద్రమూర్తి చేస్తున్నటువంటి పని. ఎందుకంటే ముల్లోకాల ఐశ్వర్యములు ఒక ఎత్తు, ఈ తల్లి ఒక్కతే ఒక ఎత్తు. ఇంకో లెక్కలో చెప్పాలి అంటే ముల్లోకాల సంపద ఒక చోట పెట్టినా అమ్మవారి ముందు ఆ సంపద అంతా 16 భాగానికి సరిపోదు. అందుకే రాజ్యం వా త్రిషు లోకేషు సీతావా జనకాత్మజ త్రైలోక్య రాజ్యం సకలం సీతాయా నాప్నుయాత్ కలాం. ఇది సరిగ్గా గమనించినట్లయితే త్రిపుర సుందరి అనే తత్వం ఏంటో అర్థమవుతుంది. ముల్లోకాల సౌందర్యం అంతా ఆ సౌందర్య లహరిలో ఒక బిందువు మాత్రమే. అంతేకాదు, ఏది రామ సముద్రాంతా మేదినీం పరివర్తయే తస్యాకృతే జగచ్చాపి యుక్తమిచ్చేవే మే మతి. ఈమె కోసం రామచంద్రమూర్తి ఈ భూమండలాన్ని అతలాకుతలం చేయడమైనా సరే సమంజసమే నాకు అనిపిస్తుంది అన్నాడు. ఇక్కడ సరిగ్గా రామాయణంలో పరిశీలించితే సీతాపహరణం జరిగిన తర్వాత రామచంద్రమూర్తి పంచవటికి వచ్చి సీతమ్మ జాడ కనబడకపోయేటప్పటికల్లా మహాకోపోద్రిక్తుడై ధనుస్సుకు బాణాన్ని సంధించి ముల్లోకాలను తగలబెడతాను అనబోతూ ఉంటాడు. లక్ష్మణస్వామి ఆపుతాడు, ఈమె కోసం ముల్లోకాలని కూడా అల్లకల్లోల పరచగలరు అని హనుమంతుడు ఇప్పుడు అనుకున్నాడు. ఆయన చెయ్యి పోయాడు అప్పుడు తెలుసుకోండి. ఇక్కడ అంటే హనుమంతుడి యొక్క అంచనా ఎలా ఉన్నదో చూడండి. ఈమె కోసం రాముడు అటువంటి పని చేస్తాడు, చెయ్యడానికి తగినటువంటి లక్షణాలు ఇవి దగ్గర ఉన్నాయి. హనుమంతుడు ఆ ఘట్టంలో లేడు, కానీ ఇప్పుడు చూసిన దాన్ని బట్టి ఊహించాడు. ఇక్కడ సీతారామ తత్వ వివేచనము అని పేరు పెట్టవచ్చు దీనికి. ఇక్కడ ఒక విధంగా దీనికి ఉపాసనాపరంగా ఆలోచిస్తే శివశక్తి తత్వ పర్యాలోచనము అని అధ్యాయం పేరు పెట్టుకోవాలండి. ఇక్కడ అమ్మవారిని చూస్తూ అయ్యవారిని ఆలోచించడం సమయాచారం, అది జరుగుతుంది ఇక్కడ. అయ్యవారికి అమ్మవారికి ఉన్న సమత్వం తెలిసి చేసుకుంటున్నాడు. ఇదంతా ఉపాసనా దృష్టి. అందుకే ఆ తల్లిని చూసిన వెంటనే రాముడు గుర్తొస్తున్నాడు. ఒక పత్నిని చూసిన వెంటనే పతి గుర్తు రావడమే పాతివృత్యాన్ని గొప్ప ఉదాహరణ. ఇంకేమిటన్నదండి ఇక్కడ అంత. అందుకే ఒక మాట అంటారు విశ్వనాథ వారు, ఇంత తగుట సృష్టి నందు లేదు. ఇలా ఒకరికొకరు తగ్గడం అనేటువంటిది వీరి దగ్గర కనబడినట్టు ఎక్కడ కనబడదు. అందుకే లక్ష్మీనారాయణులు, ఉమామహేశ్వరులు, వాణి హిరణ్య గర్భులు, శచీపురంధరులు, అరుంధతి వశిష్ఠులు తర్వాత చెప్పుకోవలసింది సీతారాములే. ఆ దివ్యత్వం అక్కడ గోచరిస్తున్నది. ఇంత తగుట సృష్టిని ఎందు లేదు. ఆ శివశక్తి పర్యాలోచన ఇందులో ప్రతి వాక్యం కూడా. అసలు రామచంద్రమూర్తి ఇప్పటి వరకు ఇన్ని మహాకార్యాలు చేశాడు ఈవిడ కోసమే. అంటే ఈవిడ కోసమే ఆయన మహాకార్యాలు చేస్తాడు. ఆయనకు చేత మహాకార్యాలు చేయించడానికే ఈవిడ వచ్చింది. ఇది దీనిలో ఉన్నటువంటి ఆంతర్యములు. ఇన్ని రకాలుగా ఆలోచిస్తున్నాడు. పైగా ఈమె భక్తు శుశ్రూషణలు ఉన్నటువంటిదై ఆహారాన్ని విసర్జించి పూర్తిగా తాపస దీక్షతో కనబడుతున్నది. ఏ అలంకారాలు లేవే. ఎందుకంటే అసలు అలంకారమైన పతే దగ్గర లేనప్పుడు అలంకారాలతో పనే ఉన్నది. అందుకే అలంకారాలు ధరించలేదు. అసలు భూషణం భర్తయే. భర్త ప్రక్కనుండగా భార్య శోభించినట్లుగా ఆభరణాలతో శోభిల్లదు. అందుకే ఈమె కొంచెం స్వభావిహీనంగా కనబడడానికి కారణం భర్త చెంతలేకపోవడం వల్ల. భర్తానామ పరన్నార్య భూషణం భూషణాదపి ఏషాతు రహితా తేన భూషణార్హా నశోభతే. అన్ని అలంకారాలు ధరించదగిది అయినప్పటికీ పతి చెంతలేనప్పుడు అది శోభాయమానంగా కనిపించట్లేదు. ఇది ఆలోచిస్తున్నాడు. ఈ విధంగా భావన చేస్తూ ఒక అత్యద్భుతమైన శ్లోకాన్ని ఇక్కడ అందిస్తున్నారు. ఇది సుందరకాండలో సీతమ్మ వర్ణన ద్వారా ఒకనొక సాధన లక్షణాన్ని చెప్తూ ఉన్నాడు వాల్మీకి అని భావించవచ్చు. నైషా పశ్యతి రాక్షస్యో నేమాన్ పుష్పఫలద్రుమాన్ ఏకస్థ హృదయానూనం రామమేవ అనుపశ్యతి. ఒక్కొక్క జీవుడికి ఒక్కొక్క శ్లోకం అద్భుతంగా అనిపిస్తుంది వాడి జీవలక్షణం బట్టి. నైషా పశ్యతి రాక్షస్య, అక్కడ అశోకవనంలో కూర్చున్న తల్లి చుట్టూ ఉన్న రాక్షస స్త్రీని చూడడం లేదు. అంత చూడాల్సిన ముఖాలు కూడా కావులేండి, కానీ వాటిని చూడట్లేదు ఆవిడ. పోనీ రాక్షస ముఖాలు చూడట్లేదు కదా అంటే చుట్టుపక్కల ఏం చూస్తుంది ఆవిడ? చూడడానికి అందమైన ఎన్నో ఉన్న అశోకవనంలో రమ్యమైన వృక్షాలు, లతలు, అదేవిధంగా పూసిన పువ్వులు, పళ్ళు, చిగుళ్ళు ఇవన్నీ కనబడుతున్నాయి. రమ్యమైన కట్టడాలు ఇవన్నీ చూడొచ్చుగా, అవి చూడట్లేదు వాడు ఆవిడ. నేమాన్ పుష్పఫలద్రుమాన్ వాటిని చూడట్లేదు, వీళ్ళని చూడట్లేదు. ఇంకేం చూస్తోందండి? ఉన్నవే కదా, తన చుట్టూ ఉన్నవి చూడకుండా మరేం చూస్తోంది? పక్కన శబ్దం చేస్తున్న విషయం కూడా వినకుండా మరేదో ఆలోచించే వాళ్ళు ఉండరు, లోకంలో కనబడుతూ ఉంటారు. అదేవిధంగా చుట్టూ ఎన్నున్నా అవి చూడకుండా ఉండేవాళ్ళు కనబడుతూ ఉంటారు. ఎందుకంటే మనస్సు ఎక్కడో ఉంది కనుక అన్నారు ఇక్కడ.
ఇది అత్యద్భుతమైన శ్లోకం. ఇది భక్తి యోగం ఎలా ఉంటుందో ఈ యొక్క శ్లోకంలో చూపించాడు వాల్మీకి. సీతమ్మ శక్తి స్వరూపమే కాదు రామభక్తి స్వరూపం కూడా. మూర్తీభవించిన రామభక్తియే సీతమ్మ. రామభక్తి ఎలా ఉంటుందో సీతమ్మను చూసి తెలుసుకోవాలి. లక్ష్మీ సహస్రనామాలు చదువుతుంటే విష్ణు ప్రథమ కింకరి అని ఒక నామం ఉంది. విష్ణువు యొక్క మొదటి భక్తురాలు ఎవరంటే లక్ష్మీదేవే. అమ్మ దగ్గరే పాఠాలు నేర్చుకోవాలి కదండి. అందుకే భక్తి పాఠాలు నేర్చుకోవాలంటే అమ్మవారి దగ్గరే మనం నేర్చుకోవాలి కనుక ఆవిడ మూర్తీభవించిన భక్తి. ఆ భక్తి ఎలా ఉంటుందనేది శ్లోకంలో చూపిస్తున్నారు. భయపెట్టే రాక్షసుల ముఖాలు చూడట్లేదు, హాయినిచ్చేటటువంటి ఆ వృక్షములు మొదలైన వాటి వన సౌందర్యములు చూడట్లేదు. మరేమి చూస్తోందంటే ఏకస్థ హృదయ, ఏకాగ్రమైనటువంటి హృదయంతో అనూనం ఏమాత్రము లోపము లేకుండా పరిపూర్ణముగా రామమేవ అనుపశ్యతి, రాముణ్ణి మాత్రమే నిరంతరం చూస్తుంది. పశ్యతి అంటే మామూలుగా చూచుట, అనుపశ్యతి నిరంతరము చూస్తున్నది. ఎన్ని లక్షణాలు పెట్టాడు ఒక్క శ్లోకంలో. నిజానికి చిచ్చుబుడ్డిలో మందు కూరుతారేమో, వాల్మీకి ప్రతి శ్లోకంలో రసం కూరేడండి మహానుభావుడు. ఎంత అద్భుతంగా పెట్టాడో ఇందులో. ఏకస్థ హృదయ అనూనం రామమేవ అనుపశ్యతి. భగవంతుడిని ఎలా చూస్తాడు భక్తుడు అంటే ఏకస్థ హృదయ, ఏకాగ్రమైన హృదయంతో పరిపూర్ణముగా ఎడతెరిపి లేకుండా అతడిని మాత్రమే రామమేవా, ఏవా అంటే మాత్రమే, రాముని మాత్రమే చూస్తున్నది. అక్కడ ఉన్నాడు రాముడు, అరే ఉన్న రాక్షస ముఖాలు వన సౌందర్యము చూడకుండా అక్కడ లేని రాముణ్ణే చూస్తుంది ఈవిడే. భక్తుడు అంతే, తన చుట్టూ ఉన్నటువంటి సుఖదుఃఖాత్మకమైన లోకాన్ని చూడకుండా మామూలు కంటి కనబడని పరమాత్మని మాత్రమే హృదయంతో చూస్తూ బ్రతుకుతాడు. అదే భక్తి అంటే మరొకటి కాదు. ఇక్కడ ఆ చూపు ఎలా ఉంటుంది, ఏదో 2 నిమిషాలు ధ్యానానికి కూర్చుంటే ఒక సెకండ్ నిలబడుతుంది. అలా కాదయ్యా, ఏకస్థ హృదయ అనూనం రామం ఏవా అనూపశ్యతి. అలా ఉన్నదంటే పరాకాష్ఠకు చెందిన సిద్ధదశకు వెళ్ళిన భక్తి కాక ఇంకేమిటండి అమ్మవారంటే. పైగా చుట్టూ ఉన్నటువంటి రాక్షసుల ముఖాలు చూడట్లేదు, వన సౌందర్యము చూడట్లేదు అంటే అర్థం ఏంటంటే బాధించేవి రాక్షస ముఖాలు, హాయినిచ్చేవి వన సౌందర్యం. మన బ్రతుకులు కూడా రెండూ ఉంటాయి, సుఖాన్నిచ్చేవి దుఃఖాన్నిచ్చేవి, ఇంకేముంటాయి. కానీ భక్తుడు దుఃఖాన్నిచ్చే సంఘటనలు పట్టించుకోడు, సుఖాన్నిచ్చే సంఘటనలు పట్టించుకోడు. వాడు హృదయం పరమాత్మతోనే ఐక్యం అయి ఉంటుంది. ఇది ద్వంద్వాతీత స్థితిలో ఉంటాడయ్యా అనేటటువంటి అత్యద్భుతమైన భావం ఈ శ్లోకంలో ఉందండి. ఇక్కడ నైషా పశ్యతి రాక్షస్యో నేమా పుష్పఫలద్రుమాన్ ఏకస్థ హృదయానూనాం రామమేవ అనుపశ్యతి తుల్యశీల వయోవృత్తాం తుల్యాభిజన లక్షణాం రఘవోర్హిత వైదేహీం తంచేయమసి తీక్షణ. వీరి స్వభావం ఒకరికొకరు తగినటువంటి స్వభావం, వయస్సులు తగినటువంటివి, ప్రవర్తన తగినటువంటిది, ఇక వీరు ఉద్భవించిన వంశములు రెండూ కూడా ఒకరికొకరు తగినటువంటివే. అందుకే హనుమత్కృతంగా చెప్పబడుతున్న సీతారామ స్తుతి ఒకటి అత్యద్భుతమైనది ఉన్నది. అయోధ్యాపుర నేతారం మిథిలాపుర నాయికాం రాఘవానామలంకారం వైదేహీనామలంక్రియాం రఘూణాం కులదీపంచ నిమీనాం కులదీపికాం సూర్యవంశ సముద్భూతం సోమవంశ సముద్భవాం అంటూ ఒక వాక్యం అమ్మకి ఒక వాక్యం అయ్యకి హనుమంతుడు చేసిన స్తుతి ఇది. అది మనకి గ్రంథాంతరాల్లో కనబడుతుంటే మనకి ఇక్కడ వర్ణంలో కూడా ఇదంతా మన శివశక్తి తత్వ వివేచనం, సీతారామ తత్వ వివేచనం. అందుకే రాఘవోర్హతి వైదేహీం తంచేయం అసితేక్షణ. సీతమ్మకు అనువైన వాడు రామచంద్రమూర్తి, రాముకునికి తగినటువంటి ఇల్లాలు సీతమ్మ అంటూ ఆ తల్లి యొక్క తత్వ వివేచన చేసి ఇక్కడ విశ్వనాథ్ వారు ఒక మాట అంటారు. నేను ఇంతవరకు రాముడిని చూసి బాగా అర్థమైపోయాడు రాముడు అనుకున్నా, రాముడు బాగా నాకు అర్థం కాలేదన్న విషయం సీతమ్మను చూసాక అర్థమైంది. సీతమ్మని చూసిన తర్వాతే నాకు రాముడు పూర్తిగా అర్థమయ్యాడు అన్నాడు. ఇక్కడ ఈ విషయం ఎప్పుడు అర్థమైంది, సీతమ్మను చూశాక. అంతవరకు ఏది అర్థమైందో అదే అనుకున్నాడు. అందుకే ఒక్కొక్కప్పుడు మనకు తెలిసిందే సంపూర్ణం అనుకుంటాం, మరొకటి తెలిస్తే ఇంతవరకు తెలియలేదన్న విషయం తెలుస్తుందట. ఇది చాలా సూక్ష్మమైన అందమైన భావం అండి. ఇది ఎంత చక్కని మాట, సీత నిరుంగకుండ రఘుశేఖరుడు అర్థము కాడు పూర్తిగా. అత్యద్భుతమైన మాట. ఇంకో మాట ఇంకా ముందుకెళ్ళి చెప్తాడు, కేవలం రాముడిని తెలుసుకుంటే ఒక బద్ద తెలుసుకున్నట్లే అన్నాడు. అంటే సగం ముక్కట, సీతమ్మను చూసాక మిగిలిన సగం కూడా కలిసి పూర్ణం తెలుసుకున్నట్లే అంటే అర్ధనారీశ్వరతత్వాన్ని భావన చేశాడు ఇక్కడ. అందుకే శక్తితత్వం అవగతమైతే కానీ పూర్ణ శివత్వం తెలియదయ్యా. ఈ తత్వ వివేచన ఇంత అద్భుతం, మొత్తం
మొత్తం రామాయణం అంతా కూడా శివశక్తి తత్వ స్వరూపమే. ఇది సూత్రంగా గుర్తుపెట్టుకుని ఆ కోణంలో పరిశీలించవలసిన అవసరం ఉన్నది ఇక్కడ. అందుకే సీతా వియోగంతో మొదలైన ఆందోళన మళ్ళీ రామ పట్టాభిషేకంతో స్థిమితపడ్డంతోనే రామాయణం పూర్తవుతున్నది ఇక్కడ. అందులో ఉన్న ఆంతర్యం అది. శివశక్తి యొక్క యోగం యొక్క సంపూర్ణ స్థితియే రామాయణం యొక్క పరమావధి. అందుకే పట్టాభిషేకంతో ఒక పరిపూర్ణత రావడానికి కారణం అది. ఇది ఆలోచించిన వాళ్ళకి ఆలోచించవలసినంత, సాధనలోకి తెచ్చుకున్న వాళ్ళకి బ్రతుకంతా తృప్తిగా సాధనలో ఈ చింతన చేసుకోవచ్చు. మొత్తానికి ఈ విధంగా అనుకున్నవాడై హనుమత్స్వామి ఒకవైపు ఆనందము ఒకవైపు దుఃఖము రెండుటిని అనుభవిస్తూ నమస్కృత్వా చ రామాయ లక్ష్మణాయ చ వీర్యవాన్ సీతాదర్శన సంహృష్టో హనుమాన్ సంవృతో భవత్. సీతమ్మను చూసిన ఆనందంతో ఒక్కసారి రామునికి లక్ష్మణునికి నమస్కరించి సీతమ్మకు కూడా నమస్కారం చేసుకుని ఆ గుబురు ఆకుల మాటున హనుమ దాగి ఉన్నాడు. ఎలా దాగి ఉన్నాడంటే ఏకనాథ రామాయణంలో మరాఠాలో అద్భుతమైన మాట చెప్పాడు ఏకనాథుడు. హృదయంలో ఉండి కూడా కనిపించని ఆత్మవలే ఆ చెట్టు ఆకుల్లో హనుమంతుడు ఉన్నాడు. ఇది ఒక ఉపమానం అండి, ఎంత చక్కడిదో. వేదాల్లో ఉండి కూడా వ్యక్తం కాని పరమార్థం వలే ఆ చెట్ల ఆకుల్లో హనుమంతుడు ఉన్నాడు. ఎంత చక్కని భావం. అశోక తరుశాఖాయాం అలీన పవనాత్మజ అబుద్ధ సీతావృత్తాంతం అంతర్యామీవ దేహినాం అని మరొక ఋషికావ్యంలో కనబడుతున్నది. ఎంత చక్కటి దర్శనాలు ఇవన్నీ కూడా. ఆ విధంగా అనేక రకాలుగా చింతన చేస్తున్నటువంటి ఆంజనేయస్వామి వారు ఆ సీతమ్మ యొక్క దైన్యస్థితిని చూసి దుఃఖితుడై ఒక మాట అనుకుంటున్నాడు. ఏది సీతాపి దుఃఖార్థ కాలోహి దురతిక్రమ. అత్యద్భుతమైన మాట. సీతమ్మకు కూడా దుఃఖం కలుగుతుంది అంటే కాలాన్ని ఏ ఒక్కరూ దాటలేరు, ఎవరికైనా ప్రారంభం అనుభవించక తప్పదు. లేకపోతే సీతమ్మకి దుఃఖం కలుగుతుందా, కలిగే అవకాశం ఏదైనా ఉందా? దుఃఖానికి అర్హురాలా ఈవిడ? కాదు. ఎందుకంటే సర్వజగద్రక్షకుడైన వాడు పతి, ఎలాంటి శత్రువునైనా చెండాడగలిగే మహాపరాక్రమవంతుడు మరిది. వాళ్ళిద్దరూ అక్కడ ఉంటూ ఉన్నప్పటికీ కూడా ఈమెకు దుఃఖం ప్రాప్తించింది అంటే ప్రారంభం ఎంత బలీయమైనదో. కాలాన్ని ఎవక్కరూ దాటలేరు. అంతేకాదు నాలాంటి వాడికి కూడా దుఃఖం కలుగుతోంది అనుకున్నట్టు హనుమంతు స్వామి. ఏమిటయ్యా ఆయనకు దుఃఖం కలగడం అంటే? హనుమంతుడికి అంత తేలిగ్గా దుఃఖం రాదు. ఆయన యోగి, ద్వంద్వాతీతుడు. ద్వంద్వాతీతుడు మహాయోగిన హనుమత్స్వామికి కూడా కళ్ళు చెమర్చేయి అంటే ఆ స్థితి ఎటువంటిదో. అది ఇక్కడ భావన చేయవలసినటువంటిది. ఆ విధంగా ఆయన అనుకుంటూ ఉంటే అప్పుడు ఈ లోపల కలకలం ఒకటి వినబడింది. చూస్తున్నాడు, ఇంకా తెల్లతెల్లవారుతూ ఉన్న సమయమే, పూర్తిగా తెల్లవారలేదు, నిశి యొక్క చివరి చివరి ఘడియలు. ఆ సమయంలో మంగళవాద్యములు మ్రోగాయి ఆ బ్రాహ్మీముహూర్తి వేళలో. అప్పుడు నిద్రలేచి తనను తాను అలంకరింపజేసుకుని శుద్ధుడై రావణాసుడు బయలుదేరి వస్తున్నాడు. ఇక చుట్టూ స్త్రీగణమే ఉన్నారు, ఆయన యొక్క అంతఃపుర గణము. అందులో కొంతమంది దీపికాభిరనేకాభి సమంతాదవ భాసితం గంధతైలావసిక్తాభి ధ్రియమాణాభిరగ్రత. వాళ్ళు కరదీపికలు పట్టుకున్నారు, మండుచున్నటువంటి కర్రలు అవి పట్టుకుని ముందున్నారు కొంతమంది స్త్రీలు. అవి దారి చూపిస్తూ ఉంటే సీతమ్మ వద్దకు వచ్చి నిలబడి ఉన్నాడు రావణాసురుడు. ఇక్కడ భోజమహారాజు చెంపూ రామాయణంలో అత్యద్భుతమైన దర్శనం చేశాడండి. ఒక్కొక్క కవి ఏ విధంగా భావించాడు అందరూ ఋషికల్పు లేని వాళ్ళు ఒక్కొక్కరు. రజనిచరమ భాగే వారసీమంతినీనాం కరతల కలితాభిర్దీపికా మార్జినీభి దిశి దిశి పరిమృష్టం యత్తమత్తత్ సమస్తం హృదయమవ జగాహే కేవలం రావణస్య. ఎంత అందమైన భావం అంటే వీళ్ళ పట్టుకున్నటువంటి దీపికలు ఎలా ఉన్నాయంటే వెలుగు చీపుర్లులా ఉన్నాయట చీపుర్లు. ఎందుకంటే పూర్వకాలంలో భారతీయ గృహాలలోని ఇల్లాళ్ళు సూర్యోదయాత్ పూర్వం ఇంటి ముంగిడి శుభ్రం చేసేవాట పూర్వకాలంలో. ఇప్పుడు రాత్రిపూట పరిమితి చేసేస్తుందండి, అదే స్థితి మనకి. తన ఇంటి గుమ్మం కడుక్కోవడం మాత్రం ఇల్లాలు చేస్తేనే ఇంటికి లక్ష్మీ పడదామని శాస్త్రం చెప్తుంది. నా మీద కోపగించుకోకండి సంఘాల వారు. ఆ చీపుర్లు పట్టుకుని శుభ్రం చేసేవాట. ఇప్పుడు అందుకే రజని చర్మ భాగే భోజరాజు కాలంలో ఇది జరిగింది. రజని చర్మ భాగే రాత్రి యొక్క చివరి కాలంలో ఆ స్త్రీలు వెళ్ళి ఆ చీపుర్లు పట్టుకుని శుభ్రం చేస్తారు. అలాగే వీళ్ళు వెలుగు చీపుర్లు పట్టుకున్నట్ట. అయితే ఇల్లంతా శుభ్రం చేసే చెత్తంతా ఒక దగ్గర తీసుకొస్తారు కదా, కుప్ప పోస్తారు ఒక దగ్గరికి. అలాగా వీళ్ళు వెలుగు చీపుర్లు పట్టుకుని చీకటిని ఊడ్చేట. ఆ ఊడ్చిన చీకటంతా కలిసి ఒక చోట కుప్ప వస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు రావణాసురుడు అన్నారు ఇక్కడ. అంటే మూర్తి భవించిన చీకట్లో ఉన్నాడంటే
తమో గుణం అంత ఉన్నది అని చెప్పడం ఇక్కడ. అంతేగాని నలుపు తెలుపుల గొడవ లేదండి. అంతేగాని మన వాడు నలుపుని ఆవగించుకున్నాడంటే రామచంద్రమూర్తి మన నీలమేఘస్యముడన్న అది కాదు ఇక్కడ అర్థం. వాడి యొక్క అజ్ఞానం తమో గుణం యొక్క ప్రభావం, కరడుగట్టిన తమో గుణం అని చెప్పడం. ఏమి భోజ మహారాజా చూడండి ఇక్కడ, అలా కరడుగట్టిన తమో గుణంలా నిలబడి ఉన్నాడు. ఎందుకంటే సత్యాన్ని గుర్తించలేకపోవడమే తమో గుణం, ఎదురుగా ఉన్న పరాశక్తిని గుర్తించలేకపోవడం కంటే తమో గుణం మరొకటి ఉంటుందా? అందుకే ఈ వర్ణన భోజ మహారాజు అంత అత్యద్భుతంగా చేశాడు ఇక్కడ. ఎప్పుడైతే ఆ విధంగా రావణాసురుడు వచ్చి నిలబడ్డమైనదో, హనుమంతుడు కొన్ని కొమ్మలు జాగ్రత్తగా దిగి దగ్గర నుండి చూద్దామని వచ్చాడు. అంత జాగ్రత్తలు కూడా ఎవరికి కనబడకుండా జాగ్రత్త పడ్డాడు. పత్రగుహ్యాంతరే సక్తో హనుమాన్ సమృతో భవత్. ఆకుల గుబురు మాటున తనని తాను కప్పుకుంటూ చూస్తున్నాడు. అప్పుడు రావణాసురుడు అక్కడ నిలబడగానే పెద్ద గాలికి కదిలిన అరటి చెట్టులా అమ్మ వణికి ఆ అశోక వృక్షపు మూలాం దాకా తన శరీరాన్ని జరిపి మరింత ముడుచు కూర్చుంది. అటువంటి ఆమెను చూస్తూ కొంతసేపు మౌనం వహించి ఆ తర్వాత మాట్లాడుతున్నాడు. ఇలా కూర్చోడు నీకు తగదు సుమా, ఎందుకంటే నువ్వు ఏకయా దీర్ఘయా వేణ్యా శోభమానా మయత్నత ఉపవాసేన శోకేన ధ్యానేన చ భయేన చ, ఇన్ని రకాలుగా దుఃఖితురాలైనటువంటి ఆమెను చూసి నువ్వు నన్ను చూసి మరింత భయపడుతున్నావు, ఇది నీకు తగదు సుమా. ఎందుకంటే ఏవం చైతదకామాంతు నత్వాం స్పృక్షామి మైథిలి, నేను ఎన్నో రకాలుగా కాముకత మొదలైన ఉన్నవాణ్ణైనా నిన్ను తాకను సుమా అన్నాడు ఇక్కడ అని చెప్తూ, నువ్వు భయపడకు, నువ్వు స్త్రీరత్నానివి. ఈ మాట మాత్రం నిజమే అన్నాడండి. అప్పుడు స్త్రీరత్నమే, స్త్రీరత్నమ సమైవం భూ కురుగాత్రేషు శోభనం, అటువంటి నువ్వు ఆభరణాలన్నీ ధరించడానికి అనువైనటువంటి స్వరూపమునిది. అలాంటిది నువ్వు ఆభరణాలు ధరించకుండా, నూతన వస్త్రములు ధరించకుండా, ఈ విధంగా మలినాంబరములు ధరించి ఆభరణహీనై ఉండడం నీకు తగదు. ఈ మాటలో వైకుంఠ జీవుడు పలుకుంది. ఎందుకంటే మహాలక్ష్మి అంటేనే నిత్యం హిరణ్యవర్ణం హరిణీం సువర్ణ రజితస్రజం, అలా ఉండవలసిన ఆవిడ ఇలా ఉండడం సరిపోతుందామ్మా అన్నట్టుగాను ఉంది. అవనలేదు చూడండి, బయటకు రావణాసురుడు మాటలున్నా అంతర్లు ఎంగిమని కనబడుతుంటాయి. అందుకే కొన్ని రాక్షస వచనాలు, కొన్ని వైకుంఠ వాసుడి వచనాలు, రెండూ ఉంటూ ఉంటాయి. ఇది రెండు మహాప్రవాహాలు రావణ్ని మాటలో పట్టుకోగలగాలి ఇక్కడ. ఆ జీవుడి వచనాలు కొన్ని, దేహవచనాలు కొన్ని కలిసి మాటల్లో కనబడుతున్నాయి ఇక్కడ. మాటలన్నీ గమనించితే భవమైథిలి భార్యామే మోహమేనం విసర్జయ బహ్వీనా ఉత్తమ స్త్రీణా ఆహృతానా మితస్తత సర్వాసామేవ భద్రంతే మమ అగ్రమహిషీ భవా, నువ్వు నన్ను చేపట్టు, పట్టపురాణివి కమ్ము. అంతేకాదు లోకంలో ఉన్న సర్వ సంపదలన్నీ నీవే సుమా, నా రాజ్యమంతా నీదే. అంతేకాదు నువ్వు కానీ ఒప్పుకుంటే భూమినంతటా జయించి మీ నాన్నకి ఇచ్చేస్తానన్నాడు. ఎందుకంటే సాధారణంగా స్త్రీలకు పుట్టింటి మమకారం ఉంటుందేమోనని అటువైపు నుంచి మోహపరచాలని ప్రయత్నిస్తున్నాడు పాపాత్ముడు. అందుకే జనకాయ ప్రదాస్యామి తవ హేతోర్ విలాసిని అని చెప్తూ, నా అంత గొప్పవాడు ఈ భూమి యందు మరొక్కడు ఎవడు ఉండడు సుమా, నేను గొప్ప యోధుణ్ణి, నా పరాక్రమం గురించి చాలా చాలా చరిత్ర ఉంది, సురాసురుల్ని మట్టి కరిపించినటువంటి వాణ్ణి, ఏ శత్రువు నా ముందు నిలబడలేరు. అటువంటి నువ్వు నన్ను నా సంపదని గమనించు, ఇలా నారచీరలు కట్టుకుని దుఃఖితురాలివి ఉండడం కాదు. ఇక నువ్వు ఎవరిని ధ్యానిస్తూ నన్ను గమనించడం లేదో వాడికి ఏముంది చెప్పు. వాడి సర్వసంపదలు ఎవరితో ఒక స్త్రీ అన్నది ఒక ఆడదంది అని చెప్పి అన్నీ పరిత్యజించి పిచ్చివాళ్ళ అడవులు పాలయ్యాడు. పైగా కిం కరిష్యసి రామేణ శుభగే చీరవాసస, ఆ నారచీరలు కట్టుకున్న రాముడితో ఏం ప్రయోజనం చెప్పు, కొంచెం ఆలోచించి నువ్వే చెప్పు. పైగా నిక్షిప్త విజయో రామో గతశ్రీ వనగోచర వర్తి స్థండిల సాయిచ శంకే జీవతివా నవ, ఆయనకి విజయం లేనటువంటి వాడు, సంపదలు లేనటువంటి వాడు, పైగా రాళ్ల మీద పడుకుంటూ ఉంటాడు అడవుల్లో, అసలు నాకు అనుమానం అసలు బ్రతుకున్నాడా లేదా అనేదే అనిపిస్తుంటుంది. శంకే జీవతివా నవా. అంతేకాదు పైగా నేను నిన్ను అపహరించిన తర్వాత మళ్ళీ ఇక్కడ నిన్ను విడిపించి తీసుకెళ్ళడం ఎవరి వల్ల కాదు సుమా, ఆ రాముడు 10 నెలలైంది ఏమైనా వార్త తెలిసిందా? అందుకే చెప్తున్నాను, అతను బ్రతుకున్నాడే లేదా అనేది కూడా సందేహంగా ఉన్నది. తపస్సులో కానీ బలంలో కానీ విక్రమంలో కానీ ధనంలో కానీ రాముడు నాతో సాటిరాడు. నరామస్తపసాదేవి న బలేన న విక్రమైహి న ధనేన మయాతుల్య తేజస యశసా పిబా అని చెప్పి, పిబ విహర రమస్వ భుంక్ష భోగాన్ ధన నిచయం ప్రదిశామి మేదినించ మయిలలలనే. ఇక్కడ ఒక మహానుభావుడు భాష్యం చెప్తూ, తాగిన వాడి మాటలు ఎలా తూలుతాయో అలా ఉందిట మయిలలలనే అన్నప్పుడు, ఇక్కడ
గమనించితే ఎంత అందమైన ఛందస్సు నడపడంలోనే మయిలల్లని యథాసుఖం తొంతైతి సమే చల్లలంతు బాంధవాస్తే. హాయిగా తాగు, తిను, విహరించు, భోగాలు అనుభవించు, సమస్తములైన పృథ్వీ సంపదలు నీ పాదాల దగ్గర ధారపోస్తాను అని చెప్పి ఆయన నిలబడి ఉన్నాడు. పైగా నువ్వు కానీ అంతఃపురానికి చేరితే నా యొక్క రాణులందరూ నీకు సేవ చేస్తారు. ఎలా తెలుసా? శ్రియమప్సరసో యథ, ఇక్కడ కూడా జీవుడి వాక్యం ధనిస్తుంది. అప్సరసలందరూ కలిసి లక్ష్మీదేవిని ఎలా సేవిస్తారో నా రాణులందరూ కలిసి నిన్ను అలా సేవిస్తారు. అంటే నువ్వు సాక్షాత్ మహాలక్ష్మీవి అనే భావం ఉందా లేదా? ఇలాంటివి గమనించినప్పుడే ఆహా అనిపిస్తుంది రామాయణం. ఎప్పుడైతే ఈ విధంగా రావణుడు మాట్లాడాడో అప్పుడు దుఃఖార్త రుదతి సీత వేపమాన తపస్విని, దుఃఖంతో బాధపడుతూ వణుకుతున్న సీతమ్మ తపస్విని అయిన సీతమ్మ. అంటే ఆ తపస్విని అనే మాట చాలా విశేషంగా ప్రయోగించారు. తాం అగ్నివర్ణాం తపసాజ్వలంతీం, అటువంటి స్వరూపం. వెంటనే ఆ తల్లి చింతయంతీ వరారోహ పతిమేవ పతివ్రత, పతివ్రత అయిన ఆమె తన పతి అయిన రాముని మాత్రమే చింతన చేస్తూ సమాధానం చెప్తుంది. తృణమంతరత కృత్వా ప్రత్యువాస శుచిస్మిత, నిర్మలమైన చిరునవ్వు నవ్వుతూ ఒక గడ్డి పరకను తీసి అడ్డు పెట్టుకుని తల్లి మాట్లాడుతున్నది. ఈ గడ్డి పరక పట్టుకోవడంలో భావం ఏమిటయ్యా అంటే రాక్షసం పృష్ఠత కృత్వా, ఒకటే మాట చెప్పాడు ఇక్కడ. అంటే రాక్షసును లెక్క చేయక, పృష్ఠత కృత్వ అంటే లెక్క చేయలేదు, నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్య భావాన్ని ప్రకటించడమే గడ్డి పరక పట్టుకోడంట. వాల్మీకి స్పష్టంగా చెప్పాడు ఇక్కడ. అంటే గడ్డి పరకలు తీసి పారేసింది అంటారు కదా, అది ఇందులో చూపిస్తున్నారు. నువ్వు దీనితో సమానమురా అనడం అందులో భావంట. ఒక్క ఇందులో భావానికే వ్యాఖ్యాతులు 10 రకాల అర్థాలు చెప్పారండి. ఎన్నైనా చెప్పుకోవచ్చు, కానీ సమయం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే గడ్డి పరగ పట్టుకుని అంతసేపు ఎందుకులేండి, ఎంత అవసరం అంతే చెప్పుకుందాం. ఇంకొక విషయం ఏంటంటే రఘువంశుల రాజుల ఇంటి కోడలమే మహారాణులు ఒక అడ్డేదని ఉండాలంటే లేరు, నేరుగా మాట్లాడరాదు. అందుకే ఒక అడ్డుగా ఆ మాత్రం పెట్టింది అక్కడ, ఇంకేంటి అక్కడ ఉన్నది, అందుకే దాన్నే అడ్డుగా పెట్టిందని. అంతేకాదు వినరాని విన్న పాపం, చూడరానివి చూసిన పాపం ఏదైనా ఉంటే దుర్వాస్పర్శతో పోతుంది అని శాస్త్రం చెప్తుంది ఇక్కడ. అందుకే దుర్వా సూక్తములు కూడా వీటిని చెప్తున్నాయి ఇక్కడ. సర్వగంహరతమే పాపం దుర్వా దుస్వప్ననాశిని, అందులో వీడింతవరకు ధర్మవిరుద్ధమైన వచనములు పలికాడు. ధార్మికులకి ధర్మవిరుద్ధమైన వాక్యములు వింటే సహించలేరండి. మనమా వాడు తెలుస్తూనే ఉంటుంది ధర్మవిరుద్ధమైన వాక్యాలు మాట్లాడుతున్నారు, ధర్మాన్ని తిడుతున్నారు, అందుకు డిబేట్లు పెట్టారని. అయినా అలా టీవీల ముందు కూర్చొని చూస్తాం, ఎంత మాట్లాడుతున్నాడండి రామాయణ, నిన్ను ఎవడు చూడమన్నాడు అండి. పైగా గట్టిగా సమాధానం చెప్పగలిగే వాడిని ఒక్కరిని వాళ్ళు రప్పించరు అక్కడికి. వాళ్ళ దృష్టి ఏంటంటే విదేశాల నుంచి వస్తున్న పరాయి సంస్థల డబ్బుకు ఆశపడి సనాతన ధర్మాన్ని ఛిద్రం చేయడం కోసం కొందరు పాపాత్ముని సమావేశపరిచి చేసే చర్చలు వస్తూ ఉంటే సిగ్గుమాలు మనం చూస్తూ ఉంటాం. మనం చూడడం మానేస్తే వాడికి రేటింగ్ తగ్గుతుంది, అప్పుడు వాడు మన దారికి వస్తాడని బుద్ధి మనకు కలగట్లేదే, ఏం చేస్తాం? అలాంటివి చూస్తున్నామంటే పాపం పంచుకుంటామన్నామని అర్థం ఇక్కడ. అందుకే చెడు వింటే పాపం, నువ్వు ఖండించగలిగితే విను. ఊరికిన బాధపడిపోయి వాట్సాప్లు పట్టుకుని దేశాన్ని ఉద్ధరించేసిన భ్రాంతి మాత్రం పెట్టక ఇక్కడ. ఎందుకంటే ఖండించే సమర్థత ఉన్నప్పుడే కూమర్శలు వినాలండి. ఆ శక్తి లేనప్పుడు మన విశ్వాసం చెదిరిపోతుంది తెలుసుకోండి ఇక్కడ. అందుకే వాడి జోలికి వెళ్ళకూడదు. మనం వాడి జోలికి వెళ్ళకపోతే అవే తగ్గురుకుంటాయి. అందులో ఒక్కడు పండితుడు లేడు, మేధావి లేడు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని వాల్మీకి రామాయణం కానీ మరో గ్రంథం కానీ చదివిన వాడు లేడు. వదరుబోతుతనమే అర్హతగా కలిగినటువంటి దబాయింపే పెద్ద అధికారంగా కలిగిన వాళ్ళే ఛానల్స్లో కూర్చుని మనం కనబడుతున్నారు. ఏం చేస్తాం, బాధాకరంగా ఉన్నటువంటి అంశములు ఇవన్నీ. అటువంటి దుర్మార్గాన్ని హనుమంతుడు అణచివేయుగాక అంటూ కొమ్మపై ఉన్న ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకుందాం.